విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలోని పిఎల్పురం జంక్షన్ జాతీయ రహదారి వద్ద యలమంచిలి నుంచి తుని వైపు వస్తున్న ట్యాంకర్ లారీలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పక్కా సమాచారంతో పట్టుకున్నట్లు పాయకరావుపేట ఎస్ఐ దీనబంధు తెలిపారు. తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా ట్యాంకర్ లారీలో 4 క్యాబిన్లు ఉండగా 2-3 క్యాబిన్లలో 700 కేజీలు, మరొక బ్యాగ్లో 2 కేజీలు విరివిగా 175 ప్యాకెట్లను గుర్తించినట్లు తెలిపారు. అలాగే 4 అరెస్ట్ చేయడం కూడా జరిగిందన్నారు. సుమారు దీని విలువ 20 లక్షలు ఉంటుందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దీనబంధు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మనకి హైవేలో మనకి యలమంచిలి వైపు నుంచి ఒక ట్యాంకర్ లారీలో గంజాయి వస్తుందనే సమాచారం మీద మనం పీల్పురం జంక్షన్లో వెహికల్ చెకింగ్ చేస్తే వెనుకున్నటువంటి లారీలో మొత్తం 4 క్యాబిన్స్ ఉంటాయి. 4 క్యాబిన్స్లో మధ్య 2 క్యాబిన్లో అరలు ఉంటాయి అన్నమాట. మధ్య 2 అరలలో ఒక్కో అరలో 175 ప్యాకెట్లు, ఒక్కో ప్యాకెట్ 2 కేజీలు కలిగి ఉంది. అలాగే 350 ప్యాకెట్లు అంటే మొత్తం 700 కేజీలు గంజాయిని హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. లారీలో ఆ గంజాయితో పాటు 4 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఎవరికి పంపిస్తున్నారు అనేది పూర్తి దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటాం. సార్ వాల్యూ సుమారు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఉంటుంది. పైన అయితే ఏజెన్సీలో కొంటే 1000 రూపాయలు ఉంటుంది. మన విశాఖపట్నం వచ్చిన 2000, హైదరాబాద్ వచ్చిన 3000 అలాగే ఉంటుంది. సుమారు 20 నుంచి 21 లక్షల వరకు.